మెరిసేదంతా బంగారం కాదు. కలర్ఫుల్ ప్యాకింగ్లో దొరికేవని ఒరిజినల్ కావు. ఆహారం నుంచి ప్రాణాలే కాపాడే మందుల దాకా సర్వం నకిలీమయం. అసలు వస్తువును తలదన్నేలా నకిలీ ఉత్పత్తులు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. డూప్లికేట్ ఉత్పత్తులు స్మగ్లింగ్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఏటా 39,000 కోట్లు నష్టపోతోంది. హైదరాబాద్లో ఫిక్కీ నిర్వహించిన సదస్సు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నష్టాన్ని కళ్లకట్టింది. నకిలీ ఉత్పత్తులు, ఈ మాట ప్రపంచాన్ని వణికిస్తోంది. ఏదైనా కొత్త వస్తువు మార్కెట్లోకి వచ్చిందంటే చాలు, 2 రోజుల్లోనే దానికి డూప్లికేట్ రెడీ అవుతోంది. నైతిక విలువల కంటే డబ్బే ప్రధానమన్న భావనతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల మొదలు ఆహారం, ఆరోగ్యాన్ని అందించే మందులను సైతం నకిలీవి సృష్టిస్తున్నారు. నకిలీలకు స్మగ్లింగ్ కూడా తోడవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఏటా 1,000 కోట్ల ఆదాయానికి గంటి పడుతోంది. నకిలీలు స్మగ్లింగ్పై పోరాటమనే అంశంపై ఫిక్కీ ఆధ్వర్యంలో సెమినార్ జరిగింది. దేశీయ మార్కెట్లో జోరుగా సాగుతున్న నకిలీ దందాపై ఫిక్కీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. వస్తువులు కొనేటప్పుడు రసీదులు తీసుకుంటే 80% నకిలీ ఉత్పత్తులను నివారించవచ్చునని తెలిపారు. నకిలీలపై కస్టమర్లలో అవగాహన తెస్తే సరిపోదని, వాటిని అరికట్టేందుకు చట్టాలు రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. నకిలీ భయంతో ఆహారం తినాలంటేనే భయమేస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో నకిలీ ఉత్పత్తులపై సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలా ఉత్పత్తి వస్తువులు కొనే విషయంలో కానీ ఇవాళ మార్కెటింగ్ విషయంలో గొప్ప సిస్టమ్ ఆల్రెడీ ప్రివైల్ అయినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం కాబట్టి ఇప్పటికే ఇక్కడ ఎన్ఫోర్సింగ్ చేసినది చాలా ఎఫెక్టివ్. నాకు తెలిసి దేశంలో ఇంత గొప్పగా ఎఫెక్టివ్గా పోలీసింగ్ వ్యవస్థ హైదరాబాద్లో మాత్రమే ఉన్నది. ఎనికట్లాగా ఎనికట వేరుండే ఇప్పుడు వేరుండే ఇవాళ చిన్న ఇష్యూ జరిగినా కూడా క్షణాల మీద పట్టుకోగలిగే, క్షణాల మీద ఇలా ఖర్చు చేయగలిగేటువంటి సత్తా మా పోలీసు వ్యవస్థ ఉంది. ఇలా ఇంకొకటే, ఇవాళ ఎకానమీ జనరేట్ కావడం ఎంత ఇంపార్టెంటో, ఆ జనరేట్ అనేటువంటి ఎకానమీ ప్రజల క్షేమం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఇలా దాన్ని బాగా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రంగం ఈ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ నాణ్యత లోపిస్తోంది. ఆటో, ఫార్మా, డైరీ, ఆహార, ఎఫ్ఎంసీజీ, ఇలా ఎక్కడ చూసినా నకిలీ ఉత్పత్తులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 20% రోడ్డు ప్రమాదాలకు ఆటో రంగంలో తయారవుతున్న నకిలీ ఉత్పత్తులే కారణమని ఫిక్కీ ప్రతినిధులు తెలిపారు. కొనుగోలుదారుల్లో 80% మందికి తాము కొంటున్నది నకిలీ ఉత్పత్తి అన్న సంగతి తెలియట్లేదు. దేశ రాజధాని ఢిల్లీలో ఇందుకోసం ఓ మార్కెటే నడుస్తోంది. స్మగ్లింగ్, నకిలీ లాంటి అక్రమ వ్యాపార కార్యకలాపాలు పరిశ్రమలను, ప్రభుత్వాలను, ఆర్థిక వ్యవస్థలను నాశనం చేస్తున్నాయి. నకిలీలు, స్మగ్లింగ్ వల్ల కేవలం 7 రంగాల్లో కేంద్ర ప్రభుత్వానికి నష్టం 39,239 కోట్ల రూపాయల నష్టం వస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నకిలీ, అక్రమ పొగాకు వ్యాపారం వల్ల 9,139 కోట్లు, అడ్డదారుల్లో దేశీయ మార్కెట్లోకి వెల్లువెత్తుతున్న మొబైల్ ఫోన్లతో 6,705 కోట్లు, స్మగ్లింగ్ మద్యం వల్ల 6,309 కోట్ల చొప్పున ఖజానాకు గండి పడుతోందని ఫిక్కీ కాస్కేడ్ వివరించింది.